టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్లోని మెట్రోలో ఐటీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఐఆమ్ విత్ సిబిఎన్ పేరుతో మియాపూర్ నుండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు సాగిన ఈ ఆందోళనలో అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలతో వారు మెట్రోను హోరెత్తించారు. ఈ ఘటనలో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని స్టేషన్కు తరలించారు. ప్రొఫెషనల్స్ దాదాపు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన 35 రోజుల నుంచి వివిధ రకాలైన ప్రొటెస్టులు, సాలిడారిటీ ప్రోగ్రామ్స్ తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా మేము ఈరోజు మెట్రో రైడ్ తీసుకోవడం జరిగింది. మెట్రో అనేది చంద్రబాబు నాయుడు గారి కళ. ఈ హైదరాబాద్ ఇంతటి మహానగరం అవుతుంది అన్నది చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్ల ముందలే చెప్పారు. ఆయన విజన్ డాక్యుమెంట్లో మెట్రో అనేది చాలా కీలక పాత్ర పోషించింది. కాబట్టి ఈరోజు ఆయన చేసిన ఈ గొప్ప పనులన్నీ స్మరించుకుంటూ ఆయన కన్న ప్రతి కళ నిజమవుతుంది అని మేము అందరం గర్వంగా తెలియజేసుకుంటూ ఈ మెట్రోలో మా సపోర్టును తెలియజేయడానికి వచ్చాం. మేము ఎక్కడ ప్రొటెస్ట్ చేయలేదు, ఎక్కడ హింస కానివ్వండి, ప్రయాణికులకు అసౌకర్యం కానివ్వండి కలిగించకుండా అవసరమైతే ప్రయాణికులనే ముందల పెట్టండి, మేమే తర్వాత వస్తామని చెప్పి చాలా పీస్ఫుల్గా మేము అందరం మెలుగుతున్నా కూడా ఈరోజు పోలీసులు ఎక్కడికక్కడ మమ్మల్ని ఆపేయడం అన్నది చాలా తప్పండి. ఈరోజు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఫ్రీడమ్ టు స్పీక్, ఫ్రీడమ్ టు మూవ్ అనేది, ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ అనేది మా అందరికి ఉంది. అలాంటి ఫ్రీడమ్ని ఆపేసి సామాన్య ప్రయాణికులు మేము ఇబ్బంది పెట్టలేదండి. ఒక్క ప్రయాణికుని అడగండి మేము ఎక్కడైనా ఇబ్బంది పెట్టామని. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మేమందరం కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మేము తిరిగి ఎల్బీ నగర్ నుంచి మేమందరము తెలుగుదేశం కంటే ముందర మేమందరం కూడా ఒక సామాన్య పౌరులం అండి. ఒక సామాన్య పౌరుడికి మా స్వేచ్ఛ కూడా లేకుండా హరించడం అనేది చాలా తప్పు. ఈరోజు ఈ ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ ఇక్కడ ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆ గ్రాటిట్యూడ్ ప్రకటించుకునే స్వేచ్ఛ కూడా మాకు లేకపోతే అది తప్పు. చంద్రబాబు నాయుడు గారి వల్ల ఐటీ వచ్చిందా, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఐటీ వచ్చిందా అంటున్నారే. మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడులో ఎందుకు రాలేదండి ఐటీ? ఏ ఢిల్లీ దేశ రాజధాని అయినా ఢిల్లీలో ఎందుకు రాలేదండి ఐటీ? ఈరోజు ఇక్కడ వచ్చింది అంటే దానికి కారణం ఒకే ఒక నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు. ఆ గ్రాటిట్యూడ్ తెలియజేసే స్వేచ్ఛ కూడా మాకు ఇవ్వకపోవడం చాలా తప్పు. కానీ ఇదంతా ఈ ఉద్యమం ఇంతటితో ఆగదండి. ఇది ఈరోజు ప్రజా ఉద్యమంగా మారింది. కాబట్టి మా స్పందన అంతా రేపు ఎలక్షన్లలో తెలియజేస్తాం.